ఎప్పుడు వచ్చింది? తింటాటా? మోసపోవడం మీకు అలవాటు అయిపోయింది. మరి లాస్ట్ అప్పుడు అక్కడ ఆపినప్పుడు ఇక్కడ ఎందుకు ఆపిన చెప్పట్లే మీరు. ఆ గేట్ లో దింపుంటాడు, మరి లోపల నుంచి వచ్చేది మరి అంత తిరుక్కుంటూ వచ్చి వెంటనే పరిష్కరించాలి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలు వెంటనే.
సార్ ఇక్కడ నీడ ఉంటుందా? నీడ కూర్చుంటుంది సార్, అక్కడ నీడ కూర్చుంటుంది సార్. ఇక్కడనే ఉంటాం సార్, ఏమైతే నేను మాట్లాడితే కదా సార్, సార్ ఇది మాట్లాడితే కదా సార్, మాదే మా చెమట చుక్కల మీద కట్టిన ట్రస్ట్ సార్, ఇది మా చెమట చుక్కల మీద కట్టిన ట్రస్ట్, అది మా ట్రస్ట్ లేకు మీరు అనుకోరు దానికి ఎందుకు? గుర్తించాలి సమాన వేతనం, జస్టిస్ జస్టిస్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి జస్టిస్ జస్టిస్ జస్టిస్. ఉద్యోగ భద్రత కల్పించాలి, మార్చాలి సమాన వేతనం. పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలు చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. వీళ్ళు నామమాత్ర వేతనాలతో జీవో నెంబర్ 60లోని క్లాస్ 4 ఎంప్లాయీ జీతం 15,600 ఇస్తే దాంట్లో కటింగ్స్ కూడా 12,000 రూపాయలు జీతంతో పనిచేయాల్సిన దృష్టి వచ్చింది. వీళ్ళందరూ స్కిల్డ్ ఎంప్లాయీస్. ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు అన్యాయం చేయడం వల్ల తక్కువ జీతాలకే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వీళ్ళందరూ ఆరోగ్య మిత్రాలు సుమారుగా 900 మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థలుగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్లో అందరూ కూడా అపాయింట్మెంటే ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. మాకు న్యాయం చేయాలని చెప్పేసి గత 6 మాసాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సీఈఓ గారికి, ఉన్న ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నాయకులకు, మంత్రులకు అందరికీ కూడా గత 6 మాసాలుగా వినతి పత్రాలు ఇచ్చారు. అయ్యా, మేమందరం కూడా అన్యాయానికి గురైపోతూ ఉన్నాం, 4వ తరగతి స్లీపర్ జీతాలు తీసుకుంటా ఉన్నాం, ఈరోజు గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఆఫీసులో పనిచేసా. అమ్మవాళ్ళకి అర్థం కంటే పట్టిద్దండి సార్. Thank you.
అంబేద్కర్